క్యాల్కులేషన్ ఎలా వెళ్ళాలి, మనం తర్వాత ఏ రకంగా అధికారంలోకి రావడానికి సాధ్యం అసాధ్యం అనేది ఒక టెస్టింగ్ లాంటిది అనుకోవాలి. ఇప్పుడు ఇది అంటే ఇప్పుడు సోషల్ మీడియా కేంద్రంగా కానీ కొన్ని మీడియా ఛానల్స్ చేస్తుంది, ఎమ్మెల్యేలు పోతే పట్టుకునేటుకున్నారు కొట్టేటి, ఇదంతా భూత కల్పనలు. సహజంగా ఎప్పుడైనా ప్రశ్న ఎవరిని వేస్తారు, తమకు అనుకూలంగా ఉన్నా నెగటివ్ అయిన ప్రశ్న ఉంటే అధికార పార్టీ అని అడుగుతాడు. ఇప్పుడు ప్రతిపక్షాలు ఊరు అడగరు, ఎందుకంటే వాళ్ళు ఏం చేయలేదని తెలుసు. కాబట్టి అధికార పార్టీ నాయకుడు ఎక్కడికి వెళ్ళినా వాళ్ళని అడగడం, ప్రశ్నించడం, కోప్పడడం, డిమాండ్ చేయడం, మాకు న్యాయం అని చెప్పి గొడవ వేసుకోవడం అంటే అర్థం ఏంటంటే అధికారంలో ఉన్న వాళ్ళు అడుగుతారు, ఎంఆర్ఓ పోతే అడుగుతారు, పార్టీ వాళ్ళు పోతే, ఎందుకంటే పవర్ వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి. కాబట్టి అధికార పార్టీని ప్రశ్నిస్తున్నారంటే కొత్తగా వ్యతిరేకత వచ్చిన కారణంగా ప్రశ్న కాదు. ఖచ్చితంగా అధికార పార్టీ వాళ్ళు ప్రజల కోరికలు వాళ్ళ వాళ్ళ స్థాయిని బట్టి, కోరికల యొక్క మోతాదును బట్టి క్వశ్చన్స్ ఉంటాయి, కొన్ని సందర్భాల్లో రిక్వెస్ట్ ఉంటాయి, కొన్ని సందర్భాల్లో డిమాండ్ కూడా ఉంటాయి. సహజంగా మన రాష్ట్రంలో సోషల్ మీడియా కావచ్చు, లేకపోతే ప్రతిపక్ష పార్టీ మీడియా కొన్ని మీడియాలు కావచ్చు, దాన్నే ప్రధాన ఆశ్రంగా చేసేసి ఇంకా అయిపోయింది. అటు వెళ్ళి ఇంతకుముందు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గడప గడప పొమ్మన్నారు, అంతకుముందు వైసీపీ ఏమైనా ఏడపోకుండా ఇంట్లో పనుకుంటారు పోతున్నారు కదా. కాబట్టి కొత్తగా పోయి ఒక ప్రణాళిక బద్ధంగా పోతున్నారు, అంతకుముందు ఊరు పాటుకోలు వెళ్తున్నారు. కాబట్టి ఇప్పుడు వస్తున్న ఆడాడ ప్రశ్నలు అధికార పార్టీకి ఉన్న సహజమైనటువంటి పరిస్థితి తప్ప దాన్ని ఆధారం చేసుకుని ప్రభుత్వానికి ఏదో అయిపోయిందని అనలేము. కానీ ల్యాండ్ ఆర్డర్ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఈ మూడేళ్లలో తెలుగుదేశం పార్టీ రేజ్ చేసిన పాయింట్ అనుకోండి, ఇది 800 పైగా అగాయిత్యాలు, మహిళల మీద కేసులు నమోదైనవి, అగాయిత్యాలకు సంబంధించి, రేపులకు సంబంధించి ఏదైతే, అంటే ల్యాండ్ ఆర్డర్ అదుపు తప్పిందా, ల్యాండ్ ఆర్డర్ విషయంలో పూర్తిగా దృష్టి సారించలేకపోయారా జగన్మోహన్ రెడ్డి గారు, సంక్షేమం మీద ఒకటే కాన్సన్ట్రేట్ చేసి అని అనుకోవాలా? నేను దాంతో ఏకీభవించలేను. ఎందుకంటున్నానంటే ఆంధ్రప్రదేశ్ లో ల్యాండ్ ఆర్డర్ 100% బాగుందనో, లేదా తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తున్నట్టుగా తమ పార్టీ నాయకుల పట్ల ఇల్లీగల్ గా చేస్తున్నారనే దాన్ని వ్యతిరేకించడం నా ఉద్దేశం కాదు. పొలిటికల్ ల్యాండ్ ఆర్డర్ ఒకటి ఉంటుంది, రెండోది ప్రజలకు సంబంధించి ఉంటుంది. సార్వజనికంగా ఆంధ్రప్రదేశ్ లో ల్యాండ్ ఆర్డర్ అదుపులో ఉంది, పద్ధతిగానే ఉంది. కాకపోతే అధికార పార్టీకి సంబంధించి అనుకూలంగా పోలీసులు వ్యవహరించి ప్రతిపక్షం పట్ల, ప్రతిపక్ష లీడర్స్ వాళ్ళ కార్యక్రమాల పట్ల కొంచెం నెగిటివ్ ద్వారంతో కొంచెం అధికార దుర్వినియోగం అందామా, ఇంకో పదం ఏది పెడదాం ఉంది, దాని ఉంది. కానీ సార్వజనిక సమస్య చేయలేము. ఇప్పుడు ల్యాండ్ ఆర్డర్ ఎట్లా, ఇప్పుడు ఒక ఒక సార్వజనిక కోరికలు వస్తాయి ప్రజల నుంచి అనుకోండి, అప్పుడు దానిపై దాడి చేశారనుకోండి, అది పోలీసులు ప్రజలపై దాడి చేసినట్టుగా చూస్తాం. ఇంకా రెండోది